టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి కూడా ఏమి చేయలేకపోయింది. హైదరాబాద్ దగ్గరలో ఉన్న కల్వకుర్తి పెద్ద మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీలో ఏ కార్యక్రమాలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు, మరియు స్టేట్ గవర్నమెంట్ వచ్చే నిధులు కూడా రావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లన్నీ స్టేట్ గవర్నమెంట్కి వస్తున్నాయి, కానీ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి దాన్ని నెరవేర్చడం లేదు. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీములు ప్రతి రైతుకు 6,000 రూపాయల సంవత్సరానికి, ఎకరాకు 6,000 రూపాయలు కూడా ప్రతి రైతుకు పడుతున్నాయి, కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఎకరాకు 5,000 రూపాయలు కూడా సరిగా ఇవ్వడం లేదు, మరియు పెన్షన్స్ కూడా సరిగా ఇవ్వడం లేదు. కావున మేము కల్వకుర్తి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ చైర్మన్ క్యాండిడేట్గా మేము ఉన్నాము. కల్వకుర్తి మున్సిపాలిటీలో మేము 15 వార్డులకు పోటీ చేస్తున్నాము, 15 వార్డులలో కీలకంగా ఉంటాం మేము. మరియు కల్వకుర్తి మా బీజేపీ కైవసం చేసుకుంటే మేము వచ్చే 5 ఏళ్లలో, ఇప్పటి నుంచి 5 సంవత్సరాలు మేము కల్వకుర్తిని అభివృద్ధి పథంలో నడిపిస్తాము. మున్సిపాలిటీలో ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, ప్రతి కాలనీలో అండర్ డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, మరియు కల్వకుర్తి ఇంత పెద్ద మున్సిపాలిటీలో పార్కు లేదు. ఇంత పెద్ద మున్సిపాలిటీలో పార్కు లేవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఎక్కడ చూసినా గవర్నమెంట్ ప్లాట్లు చేసినా కూడా 10% తీసుకుంటున్నారు, కానీ అది ఇంతవరకు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ అసలు నెరవేర్చడం లేదు. మేము ప్రణాళిక ప్రకారము మేము డెఫినెట్గా వచ్చే 5 ఏళ్ళలో మాకు ఈ 5 సంవత్సరాలు మాకు గిన ప్రజలు, కల్వకుర్తి పట్టణ ప్రజలు మాకు అధికారం ఇస్తే మేము ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ కల్వకుర్తిని మున్సిపాలిటీని